నానా నేను రెస్టారెంట్ కి వెళ్తున్నా. రే రే రే, ఇక్కడ పెళ్లి చూపులంట కదరా. నాకొద్దు పెళ్లి. ఎందుకు వద్దు అంటున్నావు, కారణం చెప్పు. నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదు నాన్న. వీడు కూడా సెటిల్ కాలేదు. ఏయ్, సిగ్గు లేకుండా చేసుకోలేదా? వీడేమో ఒక షెఫ్, వాళ్ళేమో అంత ఆస్తిపరులు. రవికి గొప్ప సంబంధం రావడం నీకు ఇష్టం లేదా? నువ్వు ఎలాగే వాగితే సర్దుకుపోవడానికి వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళేం కాదు. లక్షలు మింగేవాళ్ళ నీలాగా, ఇల్లు మింగేవాళ్ళ అమ్మలాగా. వాళ్ళు మనం ఏంటనేది పూర్తిగా తెలుసుకుని ఇష్టమైతేనే చేసుకోవాలి. వాళ్ళు నాన్నకి గౌరవం ఇచ్చేవాళ్ళైతేనే ఒప్పుకోవాలి. ఆర్టీసీ డిఎం గళ్ళలాగా నాన్నని అవమానించే బ్యాచ్ అయితే ఎగిరి తన్ని పంపించారు.